వెల్కమ్ టు టె సో రైల్వేస్ బిర్స్ డిస్కషన్ భాగంగా ఇది ట్వంటీ టూ వీడియో ట్వంటీ వన్ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది అక్కడ నుంచి చూడొచ్చు ఇవి సీబీటీ కూడా ఉపయోగపడడం జరుగుతుంది ఎవరైతే గ్రూప్ డీప్ ప్రో వారి ఫిఫ్టీన్ మార్క్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద యాప్ లింక్ ఉంది అక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ టెస్ట్ అయితే ఇచ్చాను ఆ ఫ్రీ టెస్ట్ అయితే రాయండి నచ్చితే టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు ఈ టెస్ట్ సిరీస్ లో పదిహేను మార్క్ టెస్ట్ వస్తాయి దాంతో పాటుగా టూ హండ్రెడ్ ప్రీవియస్ మ్యాచ్ ఎక్స్ప్లెషన్ ఉంటుంది ప్రీవియస్ లో అడిగినటువంటి టూ థౌసండ్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి దాంతో పాటు ఫిజిక్స్ లో అడిగినటువంటి గ్రూప్ డిలోడినటువంటి వన్ ఫార్టీ ప్లస్ ఫిజిక్స్ లెక్కలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫిజిక్స్ ఎక్స్ప్లనేషన్ కూడా మీకు ఆల్రెడీ అందుబాటులో ఉండడం జరుగుతుంది గ్రూప్ డి అదే విధంగా రీసెంట్ గా జరిగిన పేపర్స్ యొక్క ప్రీవియస్ పేపర్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఫ్రీగా అవి డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మన వెబ్సైట్ లింక్ ఇచ్చాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ముందుగా వీడియో స్టార్ట్ చేసినట్లయితే బై వాటర్ కాల్ సో ఇప్పుడు ఏదైనా ద్రవ ఉపరితలం పైన మనకు ఈ యొక్క అఫర్డ్ ఫోర్స్ ఉంటుంది కదండి దాన్ని అని అడిగారు సో ఉత్ప్లవన బా బలం అని పిలవడం జరుగుతుంది సో దీన్నే భూఎంటో ఫోర్స్ అని చెప్పేసి కూడా మనము పిలవడం జరుగుతుంది ఉప్లవన బలం సో దీనిపైన మనకు ఆర్క్యుమెంట సూత్రాలు కూడా ఉండడం జరుగుతుంది సో పడవ నీటి పైన ఎందుకు మునియోకపోకుండా ఉండదు ఇవన్నీ ఉంటాయి కదండి సో ఒకసారి చూడండి ఆ టాపిక్ నెక్స్ట్ ఢిల్లీ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్రీవరణ అడిగారు సో ఢిల్లీ అనేటువంటిది ఏ నది ఒడ్డున ఉంది అని అడిగారు ఏ నది ఒడ్డున ఉందంటే యమునా నది ఒడ్డున ఉంది ఓకే నెక్స్ట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇనిషియల్ డిపెండ్స్ అప్ ఆన్ ద ఫార్ములా సో మనకొక ఒక కక్షలో ఉండేటువంటి ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంచగలడం అనేటువంటిది సూత్రం ఏది అని అడిగారు సో టూ ఎన్ స్క్వేర్ ఇంత ముందు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం కూడా జరిగింది సో టూ ఎన్ స్క్వేర్ ఎన్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ తీసుకోవడం జరుగుతుంది కే కక్షలో అయితే వన్ కేఎల్ఎంఎన్ ఈ విధంగా వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి వాటి వ్యాల్యూ ఇక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఓకేనా సో మీరు కే కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లకు మనకు ప్లేస్ ఉంటుంది అనేది కామెంట్ చేయడం మర్చిపోదు ఓకే నెక్స్ట్ టూ సిక్స్టీన్ ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ ఫ్రమ్ విచ్ స్టేట్ అని అడిగారు సో సాక్షి మాలకి ఏ రాష్ట్రానికి చెందిన వారిని అడిగారు ఏ రాష్ట్రం అంటే హర్యానా నెక్స్ట్ వాట్ డస్ ద సింబల్ ఆర్ ఇన్ ఎలక్ట్రిసిటీ స్టాండ్ ఫర్ విద్యుత్ లో మనం ఆరు ఉపయోగిస్తాం ఆర్ అంటే ఏంటి అని అడిగారు ఆర్ అంటే నిరోధం ఓకేనా దాన్ని మనం రెసిస్టెన్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఏరియా ఆఫ్ డార్క్ డార్క్నెస్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరిని అడిగారు సో శశిధరూర్ గారు ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ పేర్ అకార్డింగ్ టు ఇంక్రీజింగ్ అటామిక్ నెంబర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సో ఎడమ నుంచి కుడివైపుకు అటామిక్ నెంబర్ అంటే పరమాణ సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి సరైన జత ఏదని అడిగారు సో బెరిలియం బోర్ అనేటువంటిది రైట్ మీకు వన్ టు థర్టీ వరకు మినిమం ఈ యొక్క అటామిక్ నెంబర్స్ రా వచ్చి ఉండాలన్నమాట అటామిక్ నెంబర్స్ ఏ మూలకం ఏ ప్లేస్లో ఉందని చెప్పేసి సో క్లోరిన్ అంటే పదిహేడు అని చెప్పేందుకు కెపాసిటీ మీ దగ్గర ఉండాలి ఓకే నెక్స్ట్ ముంబై ఇన్ కేరళ ఈజ్ ఫేమస్ ఫర్ తుంబ అనేటువంటిది దేనికి ప్రసిద్ధి అని అడిగారు ఇట్స్ ఏ రాకెట్ లాంచింగ్ స్టేషన్ సో మనకు ఈ శ్రీహరికోట లేక ముందుకు ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏది అంటే తుంబా ఉంది కేరళ నెక్స్ట్ వి బై ఐ ఇస్ ఏ కాన్స్టెంట్ ఇట్ ఈస్ కాల్డ్ సో మనకు ఇది ఓమ్ నియమం ఉంటుంది కదా వి ఈక్వల్ టు ఐ ఆర్ అని ఉండడం జరుగుతుంది మనకు ఆర్ కావాలంటే వి బై ఐ అని రాస్తాం బై ఐ ఈక్వల్ టు ఆర్ సో ఇది దీనికి సమానం అంటే ప్రతిరోధం ఓకే రెసిస్టెన్స్ లేదా నిరోధం సో నిరోధానికి సమానం వి బై ఐ అనేటువంటి ఐ ఈక్వల్ టు వి బై ఆర్ సో చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాంటి విక్వల్ టు ఐఆర్ అని రాసినా సరిపోతుంది అనమాట ఒకసారి చూసుకోండి నా ఆబ్జెక్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ మూవ్స్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఆఫ్ ఫోర్ మీటర్ ఫర్ ఫోర్ మీటర్ ఫర్ సెకండ్ ఆఫ్టర్ ఎయిట్ సెకండ్స్ ఇట్ స్పీడ్స్ సో ఇక్కడ దీని యొక్క మనకు స్పీడ్ అడిగారు వెలాసిటీ అడగడం జరిగింది సో యాక్సిలరేషన్ టైం ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ వచ్చేసి థర్టీ టూ మీటర్ పర్ సెకండ్ ఓకేనా సో నాలుగు ముప్పై రెండు రావడం జరుగుతుంది ఒకసారి చూసుకోండి ఇది బుక్ ఇమ్మోటల్ ఇండియా ఇమ్మోటల్ ఇండియా అనేటువంటి పుస్తకం అరవింద్ అడిగా విత్యింగ్ నాట్ ఏ హార్మోన్ ఫౌండ్ ఇన్ యానిమల్స్ కింది వాటిలో ఏ హార్మోన్ మనకు జంతువులలో ఉండదు అని అడిగారు సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆక్సిన్స్ ఆక్సిన్స్ అనేవి మనకు మొక్కలలో ఉండడం జరుగుతుంది ఓకే గామా బికమ్ ద ఫస్ట్ యూరోపియన్ టూ సెట్ ఫుడ్ ఇన్ ఇండియా వైదస్ ఇన్ సో వాస్కో డికెం ఇండియా కే సంవత్సరంలో వచ్చారని అడిగారు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది వన్ ఫోర్ నైన్ ఎయిట్ ఫస్ట్ డిస్కవర్డ్ దట్ ఎయిట్ ఎలిమెంట్స్ ఆర్ పేపర్ హ్యాడ్ ఫస్ట్ సో ఇక్కడ ఏ ఏ శాస్త్రవేత్త లేదంటే ఏ సైంటిస్ట్ మనకు మూలకాలు ఎనిమిది ఎనిమిది వర్షాలుగా ఉంచినప్పుడు వాటి యొక్క ధర్మాలు మనకు సమానంగా ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అడిగారు న్యూ ల్యాండ్స్ ఓకే న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతం ఉంటుంది కదండి ఆక్టివ్ థియరీ సో ఆ ఫస్ట్ టైం ఎయిట్ ఎయిట్ ఎలిమెంట్స్ విభజించింది ఆయన ఆయన కన్నా ముందు మనకు సో ట్రయడ్స్ ఉంటాయి డాబనీట్ మూడు మూడుగా విభజించాడు ఈయన తర్వాత ఈయన న్యూ ల్యాండ్స్ వచ్చేసి ఎనిమిది ఎనిమిదిగా విభజించడం జరిగింది నెక్స్ట్

సో మనకు నెంబర్ చూపిస్తుంది కదండి ఎంత స్పీడ్ వెళ్ళామని చెప్పేసి ఎన్ని మైలు ప్రయాణించింది అని చెప్పేసి మనకు కనబడుతుంది ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది అది ఓడోమీటర్ స్పీడ్ చెప్పేదేమో స్పీడోమీటర్ అండ్ ఆబ్జెక్ట్ వెయిట్ ట్వంటీ న్యూటన్స్ వెన్ మెజర్డ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఇట్ వాట్ వుడ్ బి ద వెయిట్ వెన్ మెజర్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మూన్ సో ఇక్కడ చూడండి వెయిట్ అంటేనేమో అక్కడికి ఇప్పుడు ఇక్కడ ఇరవై కేజీ ఇరవై న్యూటన్ ఉందంటే అక్కడికి పోతే వన్ బై సిక్స్ న్యూటన్ అవ్వడం జరుగుతుంది అదే ఇక్కడ మాస్ అని ఇచ్చాడు అనుకోండి సో భూమి పైన మాస్ ఇరవై న్యూటన్లు అన్నాడు అనుకోండి చంద్రుని పైన కూడా మాస్ ట్వంటీ న్యూటన్లు తెలుగులో మాట్లాడితే భూమిపైన ద్రవ్యరాశి ఇరవై న్యూటన్లు అన్నాడు అనుకోండి చంద్రుని పైన ద్రవ్యరాశి కూడా మనకు ఇరవై న్యూటన్లే ఉంటుంది అదే భూమిపైన భారము అని అన్నాడు అనుకోండి భారము అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తుందంటే జీ దాని మీద గురుత్వాకర్షణ అనేటువంటి ఫ్యాక్టర్ పనిచేయడం వల్ల దాన్ని భారముగా కొలవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ట్వంటీ న్యూటన్లు ఉంది అనుకోండి అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే ట్వంటీ బై సిక్స్ అవ్వడం జరుగుతుంది వన్ బై సిక్స్ అనేటువంటిది తగ్గడం జరుగుతుంది సో ఇక్కడ ఏమడిగాడు వెయిట్ సో ఓకేనా మాస్ అంటేనేమో చేంజ్ కాదు వెయిట్ అంటే మాత్రం చేంజ్ అవుతుంది సో ఇక్కడ వెయిట్ అని ఇచ్చాడు కాబట్టి ట్వంటీ బై సిక్స్ చేస్తే మనకు త్రీ పాయింట్ త్రీ త్రీ అనేటువంటిది రావడం జరుగుతుంది సో చాలా మందిని కన్ఫ్యూజ్ చేశాడు ప్రీవియస్ పేపర్లో మాస్ ట్వంటీ న్యూటన్స్ చంద్రుడి పైన ఏమవుతుందంటే ట్వంటీ బై సిక్స్ వేసి అందరు కొట్టేశారు అందరికీ ఆ మార్క్ పోవడం జరిగింది ఓకేనా సో మాస్ అంటే కొట్టేయద్దు వెయిట్ అంటే మాత్రమే కటింగ్ చేయాలి ఓకే నెక్స్ట్ విత్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ మూల్ మూల్కి సంబంధించినటువంటి సరైన వాక్యం ఏది అని అడిగారు ఇట్ ఈక్వల్ టు ద గ్రామ్ ఆఫ్ అటామిక్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ సో ఇది రైటే ఇట్ కంటెంట్స్ సిక్స్ పాయింట్ జీరో టూ టూ ఇంటూ ట్వంటు ద పవర్ ట్వంటీ ఆటమ్ గివెన్ సబ్స్టెన్స్ ఇది తప్పు సో మిగతా రెండు కూడా కరెక్టే సో ఇక్కడ మోల్ అంటే ఏంటంటే ఒక గ్రామ్ అటామిక్ లో అటామిక్ మాస్ ఓకేనా సో దానికి సంబంధించినటువంటిది దీంట్లో ఎన్ని అణువులు ఉంటాయంటే సిక్స్ పాయింట్ జీరో టూ టూ ఇంటూ టెన్ టు ద పవర్ ట్వంటీ త్రీ మనకు మాలిక్యూల్స్ అనేవి ఉండడం జరుగుతుంది దీన్ని అవగ్రాడ నెంబర్ అని కూడా పిలుస్తాం ఓకే ఆప్షన్ ఏసి డి అనేటువంటి రైట్ ఓకేనా ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది అది ఫిఫా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడిగారు ఎక్కడ ఉంది అంటే జూరిచ్ స్విట్జర్లాండ్ స్వామి స్టేడియం ఎక్కడ ఉందని అడిగారు ఎక్కడంటే బెంగళూరు సల్మాన్ రష్జి రాసినటువంటి పుస్తకం ఏది అడిగారు మిడ్ నైట్ చిల్డ్రన్ ఎందుకంటే దీనికి బుకర్ మైన్ ప్రైజ్ కూడా రావడం జరిగింది ఓకేనా మ్యాన్ బుక్ ప్రైజ్ రావడం జరిగింది రామ్నాథ్ కోవింద్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అని అడిగారు సో ఏ రాష్ట్రానికి అంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వారు నెక్స్ట్ బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ సో బిఎస్పి పార్టీ ఉంది కదండి దాని యొక్క సింబల్ ఏంటి అని అడిగారు దాని సింబల్ వచ్చేసి ఎలిఫెంట్ సో కాంగ్రెస్ హ్యాండ్ అన్నట్లు బిఎస్పికి ఎలిఫెంట్ రీసెంట్ ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి ఢిల్లీ సో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క మనకు సింబల్ ఏదైనా అడుగుతారు సో కామెంట్ చేయడం మర్చిపోదు రిచ్ కంట్రీ వాజ్ ద ఫస్ట్ ఇంప్లిమెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ని ప్రవేశపెట్టినటువంటి మొదటి దేశం ఏది అడిగారు ఫ్రాన్స్ సో ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారో వాళ్ళకి ప్రతిరోజు ఎగ్జామ్ వస్తుంది వాళ్ళ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది మీరు మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది సార్ ఈ క్వశ్చన్ నేను రీసెంట్గా టూ డేస్ కింద నేను కమ్యూనిటీలో కూడా ఇచ్చాను చాలా మంది పోల్ కూడా చేశారు సో మాక్సిమం రిపీట్ అయిన బిట్స్ కానీ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నా అవన్నీ కూడా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను దాదాపు ఇప్పటి వరకు మూడు వేల ఆరు వందల బిడ్స్ కండక్ట్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్ బిట్స్ చాలా ఎగ్జామ్లో రిపీట్ అయిన బిట్స్ ఓకేనా జస్ట్ ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫోర్ టు ఫైవ్ బిట్స్ చూపిస్తాను నేను ఎగ్జామ్ పెట్టినటువంటి బిట్స్ ఎన్ని వచ్చాను కాబట్టి టెలిగ్రామ్లో వాట్సాప్ వాట్సాప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లో పేస్ట్ చేస్తాను ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బిట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మైండ్ ఇన్ ద పహార్ మైన్స్ ఆఫ్ ఒడిషా సో ఈ బాదం పహార్ మైన్స్ ఒడిషాలో ఉన్నట్టు దగ్గర మనకు ఒక తవ్వకాలు చేయడం జరుగుతుంది మైనింగ్ ప్లేస్ ఉంది అక్కడ మనకు వచ్చేటువంటి ఓవర్ ఏదని అడుగుతున్నారు ఏది అంటే హెమటైట్ ఓకేనా ఇది ఒక ఐరన్ ఓవర్ అనమాట సో ఐరన్ కు సంబంధించినటువంటిది దాని పేరు ఏం పేరు అడిగారు హెమటైట్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ సుందరి ఈజ్ ఏ వెల్ నోన్ స్పీసీస్ ఆఫ్ ట్రీస్ ఈజ్ ఫౌండ్ ఇన్ సుందరి అనేది ఒక రకమైనటువంటి ట్రీ పేర్ అనమాట అవి మనకు ఇండియాలో ఎక్కడ కనబడతాయి సో ట్రాఫికల్ రెయిన్ ఫారెస్ట్లోనా హిమాలయ మౌంటైన్స్లోనా ట్రాపికల్ డిడ్యూలెస్ ఫారెస్ట్లోనా లేదంటే మాంగ్రూవ్ ఫారెస్ట్లోనే అడిగారు సో ఫారెస్ట్ ఫారెస్ట్లో మనకు ఎక్కువ కనబడడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై మనకు దుర్బాజీ టాటా ఇన్ అని అడిగాడు సో ఎప్పుడు మనకు టిస్కో అనేటువంటిది ఏర్పడ్డది అని అడిగారు పంతొమ్మిది వందల ఏడులో ఇది ఏర్పడడం జరిగింది ఓకేనా ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఫాల రూల్ బై వదియార్ డైనస్టీ సో వదియార్ డైనస్టీ అనేటువంటిది ఏ రాజ్యాన్ని పరిపాలించింది అడిగారు మైసూర్ ఓకేనా నెక్స్ట్ జే జె థామ్సన్ రిసీవ్ నోబల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ సో జె థామ్సన్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఏం కనుకున్నందుకని అడిగారు డైరెక్ట్ క్వశ్చన్ అడగకుండా ఇండైరెక్ట్ అడిగాడు సో జెజె థామ్సన్ అంటే మనకు తెలుసు ఎలక్ట్రాన్స్ ఓకే క్యాస్ ఈజ్ ఇట్స్ సాలిడ్ స్టేట్ ఆల్సో నోన్ బై డ్రై ఐస్ సో ఈ క్వశ్చన్ వంద సార్లు అడిగాడు సార్ డ్రై ఐస్ అని దేని అంటారు ఘన కార్బన్ డైఆక్సైడ్ ని మనము డ్రై అని పిలుస్తాం డ్రై ఐస్ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏసియా ఇటీవల మనకు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి హ్యాంగ్ జూ చైనా జరగనున్నాయి సో టూ థౌజండ్ ఎయిట్ లో కొన్ని గేమ్స్ ని మనకు ఈ యొక్క ఏషియన్ గేమ్స్ ఉంటే తీసేయడం జరిగింది ఎయిటీన్ లో సో మళ్ళీ అవి దాంట్లో రీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు రీ ఇంట్రడ్యూస్ చేసేటువంటి గేమ్ లో కింది వాటిలో ఏది రీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారని అడిగారు సో రైట్ ఆన్సర్ వచ్చేసి క్రికెట్ ఓకేనా క్రికెట్ ను టూ థౌసండ్ ట్వంటీ టూ లో జరిగేటువంటి ఏషియన్ గేమ్స్ లో రీ చేస్తున్నారు సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ బిట్ కూడా ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి హ్యాంగ్ జూ చైనా రెండు బిట్స్ ఇంపార్టెంట్ అనేటువంటి ఒక స్పోర్ట్స్ డాన్స్ ఇది ఏ స్టేట్ కి సంబంధించినటువంటిది అడిగారు రైట్ ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ ఫౌండర్ ఆఫ్ ఫేస్బుక్ ఫేస్బుక్ యొక్క ఫౌండర్ ఎవరు అడిగారు మార్క్ జుకర్బర్గ్ నెక్స్ట్ మ్యాక్ మినిస్టర్ పుల్లరిన్ యూజ్ ఆన అట్రోఫాఫ్ పులర్ పులరిన్ అనేటువంటి దేని రూపాంతరం అని అడిగారు సో ఇది కార్బన్ రూపాంతరం దీన్ని సిక్స్టీ అని పిలుస్తాము ఇది మనకు ఫుట్బాల్ ఆకారంలో ఉండడం జరుగుతుంది డైమండ్ గ్రాఫైట్ బక్మనిస్టర్ పులరిన్ ఈ మూడు కూడా కార్బన్ రూపాంతరాలను ఉండడం జరుగుతుంది ఓకేనా ఒకసారి అక్కడ చూడండి ఆ టాపిక్ ని నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటిది ఏ సంవత్సరంలో స్థాపించారు అని అడిగారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు చాలా చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నెక్స్ట్ రంజీ ట్రోఫీ ఫైనల్ టూ థౌజండ్ సెవెంటీన్ లో గెలిచింది ఎవరు అని అడిగారు సో రెండు వేల పదిహేడులో పదిహేడు పద్దెనిమిది సీజన్ గెలిచింది విదర్భ టీమే పద్దెనిమిది పంతొమ్మిది సీజన్ గెలిచింది కూడా విదర్భ టీమే ఓకేనా పదిహేడు సీజన్ పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది వన్ ఇయర్ ఆ సీజన్ గెలిచింది విదర్భనే అండ్ ఇక్కడ మనకు పద్దెనిమిది పంతొమ్మిది సీజన్ గెలిచింది కూడా విదర్భనే టూ థౌసండ్ ట్వంటీలో ఇంకా రంజీ ట్రోఫీ ఫైనల్ కంప్లీట్ కాలేదు నెక్స్ట్ స్పెషల్ ఒలింపిక్ వరల్డ్ గేమ్స్ టూ థౌసండ్ నైన్టీన్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఎట్ సో రెండు వేల పంతొమ్మిదిలో మనకు స్పెషల్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అని అడిగారు సో ఎక్కడ అంటే అబుదాబిలో ఓకే సో ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల యొక్క సమయం అడిగారు రెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు ఓకేనా నెక్స్ట్ బగలిహర్ డ్యామ్ ఓకేనా సో బగ్లీహర్ డ్యామ్ అనేటువంటిది ఏ నది పైన ఉంది అని అడిగారు చీనాబ్ నది చాలా చాలా ఇంపార్టెంట్ డ్యామ్స్ అనే టాపిక్ ఒకసారి చూసుకోండి రాజతరంగిని పుస్తకాన్ని రచించింది ఎవరు అడిగారు ఎవరు అంటే కల్హనుడు ఓకే నెక్స్ట్ సోల్జర్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అని ఏ రక్త కణాలను పిలుస్తారని అడిగారు సో ఏంటి అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఓకేనా తెల్ల రక్త కణాలను మనము సోల్జర్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అని పిలవడం జరుగుతుంది సో మాతృత్వ సమయంలో సో తల్లికి పాలు రావడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్ ఏది అని అడిగారు ఏది అంటే ప్రొలాక్టిన్ ఓకేనా ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోను సో ఆ శిశువుకి పాలు రావడానికి ఉపయోగపడుతుంది అనమాట ఓకే అంటే తల్లి నుంచి పాలు శిశువుకు రావడానికి ఉపయోగపడుతుంది ఓకే నెక్స్ట్ నందదేవి పీక్ అని అడిగారు సో ఎక్కడ ఉందంటే మనకు ఇది ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది ఓకేనా ఏ రాష్ట్రంలో ఉత్తరాఖండ్లో సో నందదేవి పీక్ అక్కడే అంటే ఆ పర్వతం అక్కడే ఉంది అండ్ నందదేవి నేషనల్ పార్క్ అక్కడే ఉండడం జరిగింది ఓకే నెక్స్ట్ జిమ్ కార్బెట్ కూడా మనకు ఉత్తరాఖండ్లోనే ఉంటుంది నెక్స్ట్ పర్సన్ డ్రాస్ ఆర్ ప్రొడ్యూసర్స్ మ్యాప్స్ ఒక పర్సన్ ఎవరైతే ఆ మ్యాప్స్ గీయడం కానీ ఆ మ్యాప్స్ గురించి చెప్పేవాడు ఉంటారు కదా వాళ్ళని ఏమంటారని అడిగారు మనకు ఏమంటారు అంటే కార్టోగ్రాఫర్ కార్టోగ్రాఫర్ సో పటాల గురించి అధ్యయన శాస్త్రాన్ని కార్టోగ్రఫీ అంటారు ఇది యాక్చువల్గా గా రీజనింగ్ అడిగారు కాకపోతే మీకు సైన్స్ లో కూడా యూజ్ అవుతుందని తీసుకొచ్చా నెక్స్ట్ ఆఫ్ ద ఫాలింగ్ డిస్ట్రా ఓజోన్ లేజర్ ఓజోన్ లేజర్ సంబంధించినటువంటి అంటే ఏది మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం అడిగారు సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లలో క్లోరిన్ రైట్ ఆన్సర్ అండ్ అదేవిధంగా క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఉంటాయి కదండి అవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి కదండి అవన్నీ కూడా మనకు చేయడం జరుగుతుంది ఒక్కసారి మీరు గ్రీన్ హౌస్ గ్యాసెస్ క్లాస్ అని కొట్టండి అంటే గ్లోబల్ వార్మింగ్ క్లాస్ ఇన్ తెలుగు అని కొట్టండి మన వీడియో ఉంటుంది చూడండి కంప్లీట్ వీడియో అది ఓకేనా సో మీకు హై లెవెల్ వీడియో అది ఫౌండెడ్ ద నేమ్డ్ సైన్స్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం ఎలక్ట్రో మ్యాగ్నెటిజం అనేటువంటి ఒక ఒక శాఖని ఎవరు తయారు చేశారు లేదంటే ఎవరు రూపొందించారు అని అడిగారు ఎవరు అంటే మనకు ఆంపియర్ ఓకేనా ఆండ్రే మెరియే యాంపియర్ ఆయన పేరు మీద మనం ఇప్పుడు ఆంపియర్ అనేటువంటి ప్రమాణాన్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని అడిగారు ఎక్కడ ఉంది అంటే మనకి కర్ణాటకలో ఉంది నెక్స్ట్ గాల్వనైజేషన్ ప్రక్రియలో మనము ఐరన్ పైన ఏ రకమైనటువంటి పూత పూస్తామని అడిగారు సో జింకు ఇది చాలా వంద సార్లకు పైన అడిగారు ఎయిత్ క్లాస్ మీరు సైన్స్ లో చూసినట్లయితే లో చూసినట్లయితే థర్డ్ ఆర్ ఫోర్త్ లెసన్ లో ఉంటుంది అది ఎన్ లోకి వెళ్ళినట్లయితే ఎయిత్ క్లాస్ సెవెంత్ లెసన్ మెటల్స్ నాన్ మెటల్స్ మెటలాయిడ్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది అక్కడి నుంచి చూడవచ్చు మీరు ఓకే నెక్స్ట్ విచ్ ఇస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా అని అడిగారు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అనేటువంటిది లాంగెస్ట్ హైవే మదర్ టెరిస తర్వాత నోబెల్ ప్రీస్ ప్రైజ్ అందుకున్నటువంటి భారతీయుడు ఎవరు అడిగారు ఎవరు అంటే కైలాస్ సత్యార్థి గారు ఓకే కైలాస్ సత్యార్థి గారు నెక్స్ట్ టీవీ రిమోట్ కంట్రోల్స్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సో ఈ యొక్క టీవీ రిమోట్స్ ఏ సూత్రం పైన పనిచేస్తారని అడిగారు ఇన్ఫారెడ్ వేవ్ ఇన్ హిస్ పీరియాడిక్ టేబుల్ మెండలి కుడ్ నాట్ అసేన్ ద కరెక్ట్ పొజిషన్ టు సో మెండలిక్ పీరియాడిక్ టేబుల్ లో ఈ కింది వాటిలో ఏ ఎలిమెంట్ ని సరైన పొజిషన్ లో ఉంచలేదని అడిగారు సో రైట్ ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్ సో మీరు ఇక్కడ చూడొచ్చు మెండలి పీరియాడిక్ టేబుల్ లో హైడ్రోజన్ అనేటువంటిది యాక్చువల్ గా ఇక్కడ లేకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఓకే తర్వాత మనం దాన్ని సవరించాం కదా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ సో పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో అంటే మనకు పార్లమెంట్ అంటే ఎవరు ఎవరు ఉంటారు సో దాంట్లో ఎవరు ఉంటారు ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి ఉండడం జరుగుతుంది హౌస్ ఆఫ్ ద పీపుల్ అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సో మనకి ఇక్కడ లోక్సభ మరియు రాజ్యసభ రెండు కూడా ఉండడం జరుగుతుంది అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది ఒకసారి చూసుకోండి బెస్ట్ ఆప్షన్ ఎన్నుకోవాలంతే నెక్స్ట్ సో పిటి పుట్ అనేటువంటి వర్డ్ ని మనకు కింది వాటిలో ఏ స్పోర్ట్స్ లో వాడతారని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి గోల్ఫ్ గోల్ఫ్ అనేటువంటి దాంట్లో వాడడం జరుగుతుంది ఆస్కార్బిక్ ఆమ్లం అనేటువంటి నామం కలిగినటువంటి విటమిన్ ఏది అని అడిగారు సో విటమిన్స్ క్లాస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి కంప్లీట్ వీడియో అది బిస్ మిస్ అక్కడ నుంచి ఒకవేళ విటమిన్ టాపిక్ నుంచి వచ్చినట్లయితే సో ఆస్కార్బిక్ ఆమ్లం అంటే విటమిన్ సి నెక్స్ట్ బిడ్డ అనేటువంటి పాపులర్ ఫోక్ డ్యాన్స్ అనేటువంటిది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అని అడిగారు రైట్ ఆన్సర్ వచ్చేసి పంజాబ్ సో స్పోర్ట్స్ డ్యాన్స్ వీడియో మీరు ఒకసారి చూడండి నెక్స్ట్ వెనిగర్ లో ఉండేటువంటి కెమికల్ ఏంటి అని అడిగారు సో వచ్చేసి ఇథనోయిక్ యాసిడ్ ఇథనోయిక్ యాసిడ్ ఈ ఈజ్ నాట్ ఎనఫ్ అనేటువంటి పుస్తకాన్ని రచించిన వాళ్ళు ఎవరిని అడిగారు గౌరవ్ గంగూలీ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేటువంటిది ఎక్కడ ఉంది అని అడిగారు కేరళలో ఉంది ఓకే సో నందాదేవి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అనేటువంటిది మీరు కామెంట్ చేయండి లేదంటే గూగుల్లో సెర్చ్ అయినా సరే మీరు కామెంట్ చేయాలి నందాదేవి నేషనల్ పార్క్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఎండెడ్ సో బంగ్లాదేశ్ యొక్క వార్ అనేటువంటిది ఎప్పుడు ఎండ్ అయిపోయిందని అడిగారు సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎండ్ అవ్వడం జరిగింది డిసెంబర్ సిక్స్టీన్త్ సిపాయి మ్యూట్ని సిపాయిల తిరుగుబాటు ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగారు ఎక్కడంటే మీరట్లో స్టార్ట్ అవ్వడం జరిగింది గ్రామ పంచాయతీకి ఎవరైతే రిప్రజెంట్ ఎలక్ట్ అవుతాడో అతని యొక్క టైం పీరియడ్ ఎంత అని అడిగారు సో ఐదు సంవత్సరాలు సర్పంచ్ యొక్క టైం పీరియడ్ ఎంత ఉంటుంది ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఇన్సిలి కనుకున్నది ఎవరిని అడిగారు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నెక్స్ట్ విత్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టార్స్ ఈస్ నియరెస్ట్ సన్ సో సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏది అడిగారు రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రాక్సిమా సెంటారి సో నేను ఆల్రెడీ సోలార్ వీడియో చేశాను విశ్వం అనేటువంటి టాపిక్ రెండు వీడియోలు చేశాను షూర్ ఒకవేళ మనవిషో నుంచి వచ్చినట్లయితే బిట్ మిస్ అవ్వదు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అక్కడ ఓకే నెక్స్ట్ చెరిపికింగ్ అనేటువంటి పదం అనేటువంటిది ఏ స్పోర్ట్స్ లో వాడతారు అని అడిగారు సో చెరిపికింగ్ అనేటువంటిది బాస్కెట్ లో వాడతారు ఓకే బాస్కెట్ బాల్ నెక్స్ట్ మనకు చీమలు కట్టినప్పుడు యాంట్ బైట్ చేసినప్పుడు విడుదలయ్యేటువంటి మనకు యాసిడ్ ఏదని అడిగారు ఫార్మిక్ యాసిడ్ ఓకే నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ జనవరిని మనం ఏ గా సెలబ్రేట్ చేసుకుంటామని అడిగారు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సో ఇంతకుముందుకు ఎగ్జామ్ లో కూడా అడిగాను మీకు ఓకేనా నెక్స్ట్ స్మాలెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్ ఏది అని అడిగారు సో స్మాలెస్ట్ బర్డ్ వచ్చేసి హమ్మింగ్ బర్డ్ హమ్మింగ్ బర్డ్ దీనే బీ హమ్మింగ్ బర్డ్ అని కూడా పిలుస్తాం హిస్టరీ ఆఫ్ సిక్స్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అడిగారు సింగ్ కుష్వంత్ సింగ్ నెక్స్ట్ విజయ్ హజారే ట్రోఫీ అనేటువంటిది ఏ ఆటకు సంబంధించినటువంటిది అని అడిగారు సో ఏ ఆటకు సంబంధించినటువంటిది అంటే క్రికెట్ కి సంబంధించినటువంటిది సో స్పోర్ట్స్ కప్స్ కూడా నేను వీడియో చేశాను మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది నెక్స్ట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ఈ యొక్క రాష్ట్రపతి పైన మనం అభిశంసన తీర్మానం పెడతాం కదండి సో రాష్ట్రపతిని తొలగించేటువంటి తీర్మానం ఉంటుంది కదండి ఆ తీర్మానం అనేటువంటిది ఏ ఆర్టికల్ ప్రకారము మనం ఇంప్లిమెంట్ చేస్తామని అడిగారు సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ సిక్స్టీ వన్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్టికల్ ఏదైనా అడుగుతారు ఆర్టికల్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ అరవై ఒకటి వాస్కోడిగామ మన కాలికట్ లో ఎప్పుడు ఎంటర్ అయ్యాన్ని అడిగారు నాలుగు వందల తొంభై ఎనిమిది పద్నాలుగు వందల తొంభై ఎనిమిది నెక్స్ట్ రింగ్బాడి హిల్ స్టేషన్ ఎక్కడ ఉందని అడిగారు ఎక్కడ అంటే ఒడిశా వరల్డ్ వాటర్ డే ఎప్పుడు అని అడిగారు ప్రపంచ జల దినోత్సవం మార్చ్ ట్వంటీ టూ నెక్స్ట్ అనేటువంటిది ఏ ఏ రిలీజియన్ ఏ మతం యొక్క పవిత్ర పుస్తకం అని అడిగారు జుడాయిజం నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉన్నటువంటి ఏకైక పోర్ట్ ఏది అని అడిగారు సో పోర్ట్ మీన్స్ ఓడరేవు అంటే సింధు నాగరికతలో ఉండేటువంటి ఏకైక ఓడరే ఏది అడిగారు లోతల్ ఓకేనా ప్రీవియస్ లో కూడా చాలా సార్లు అడిగారు లోతల్ నెక్స్ట్ నైట్ బ్లైండ్నెస్ నెస్ అనేటువంటిది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అడిగారు విటమిన్ ఏ ప్రీవియస్ లో కూడా సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది చూరుడు ఉండేటువంటి సెవెంటీ పర్సెంట్ సూర్యుడులో ఉండేటువంటి వాయువు ఏది అని అడిగారు హైడ్రోజన్ నెక్స్ట్ అయిపోతే సంబంధించినటువంటి స్క్రీన్ పే రైటర్ ఎవరు వన్ ఆఫ్ ద రైటర్ ఎవరు అడిగారు చేతన్ భగత్ చేతన్ భగత్ చాలా ఫేమస్ రైటర్ ఒకసారి చేతన్ భగత్ అని సర్చ్ చేయండి ఆయన రాసిన బుక్స్ రాసి పెట్టుకోండి ఓకే టూ స్టేట్స్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ ఓకే చాలా పుస్తకాలు రాశాడు ఆయన ఒకసారి ఆ బుక్స్ మొత్తం రాసి పెట్టుకోండి ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ వరకు నేను ఫిఫ్టీన్ మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అయితే ఇచ్చాను సో యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఫ్రీ మాక్ టెస్ట్ ఎవరైతే రాయలేదో రాయండి సో రాసిన తర్వాత మిగతా టెస్ట్ సీరీస్ తీసుకోవచ్చు ఈ టెస్ట్ సిరీస్లో మీకు పదిహేను టెస్ట్లు ఉంటాయి అన్ని తెలుగు లాంగ్వేజ్లో ఉంటాయి అండ్ ప్రతి టెస్ట్ మీరు త్రీ టైమ్స్ రాసుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుంది ఈ ఫిఫ్టీన్ టెస్ట్లతో పాటు ఎక్స్ట్రాగా మీకు టువల్ హండ్రెడ్ ప్రీవియస్ మాథ్స్ బిడ్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ గ్రూప్ డి డీ కనిపిస్తున్న బిడ్స్ పాటు టూ థౌజండ్ గ్రూప్ డి ఎన్టీపీసీ జేఈలు అడిగినటువంటి ఇంపార్టెంట్ జిఎస్జీకే బిట్స్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దాంతోపాటు ఎక్స్ట్రాగా వన్ థర్టీ ప్లస్ ఫిజిక్స్ న్యూమరికల్స్ మనం ఏమైతే డిస్కషన్ చేసామో నూట నలభైకి పైగా మనం ఫిజిక్స్ ఎక్కడ డిస్కషన్ చేశాం కదా వాటికి సంబంధించినటువంటి హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో ఈ టెస్ట్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కింద యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీకు హోమ్ సెక్షన్లో యాప్లో ఫ్రీ టెస్ట్ ఉంటుంది రాయండి టెస్ట్ నచ్చితే మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు ఇంకా టెస్ట్ సిరీస్ గురించి డౌట్ ఉంటే ఈ కింద నెంబర్కి వాట్సప్ చేయగలం ఓకే థ్యాంక్ యూ